Hello friends, I am Srinivas. In this video, we have a fully automatic smart features washing machine. This is white Westinghouse brand unboxing. This capacity is 8.5 kg. You can choose the box. The details here. White Westinghouse and JPC, the company logo. This is a front loading washing machine. This is a model HDF8500, 8.5 kg. This unboxing. దీన్ని కంప్లీట్ అంటే నేను డెమో అదంతా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చాలా అంటే నార్మల్గా నేను వేరే వాషింగ్ మెషిన్స్ చాలా పట్టి చూశాను, కానీ ఇది ఎందుకో చాలా వెయిట్ చాలా హెవీ అనిపిస్తుంది. అంటే టూ మచ్ ఉంది. ఇది ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చినా కానీ కష్టంగా తీసుకురావాల్సి వచ్చింది. బాగుంది చూడ్డానికి. ఇది యుఎస్ది చాలా పాపులర్ బ్రాండ్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వైట్ కలర్లో చూడ్డానికైతే మంచి లుక్ ఉంది. ఫినిషింగ్ అది బాగుంది. యాంటీ కరోజివ్, మొత్తం రస్ట్ ప్రూఫ్ బాడీ ఉండేసి హెవీ ఉంది చాలా. అంటే ఇట్లా జరిపితే జరగట్లేదు కూడా. ఇక్కడ మీరు వైట్ వెస్టింగ్హౌస్ లోగో ఇంకా వాళ్ళ బ్రాండింగ్ అది చూడొచ్చు. మోడల్ HDF8500, అంటే 8.5 kg. హెవీ డ్యూటీ సిరీస్ ఇది. 2+5 ఇయర్ వారంటీ అని రాసింది. 2 ఇయర్ కాంప్రిహెన్సివ్ వారంటీ, 5 ఇయర్ మోటార్ పైన ఉంది. ఇంకా ఇక్కడ మోడ్ డైల్ చూడొచ్చు. మీరు అన్ని ప్రోగ్రామ్స్ ఏదంటే అది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అంటే డీటెయిల్గా నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ టెంపరేచర్ కూడా మీరు ఎల్ఈడి ఇండికేటర్స్ ఇందులో ఉన్నట్టున్నాయి. ఇవి ఆన్ చేసిన తర్వాత మీకు ఈ డిస్ప్లే కూడా చూపిస్తాను. ఇక్కడ అన్ని మీరు డిగ్రీస్ అవి చూడొచ్చు. ఇంకా బటన్స్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక్కడ లేబుల్ పైన యుఎస్ ఫ్లాగ్ ఉండేసి ఇంజనీర్డ్ హైలీ రిలయబుల్ అమెరికన్ డిజైన్డ్ ఇండియన్ మేడ్ ప్రోడక్ట్ అని రాసింది. 100% మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఇంకా ఇది ఫ్రంట్ లోడింగ్ కదా, 8.5 kg కెపాసిటీ. ఇది గ్లాస్ అది కూడా బాగుంది. ఇది ఓపెన్ చేస్తే ఇందులో కొన్ని ఈ ప్యాకెట్ ఒకటే వచ్చింది అంతే. ఇది వాటర్ ఇన్లెట్ మన ట్యాప్కి కనెక్ట్ చేయడానికి ఒక ట్యూబ్ వచ్చింది. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ ఉంది. ఇదేదో డైమండ్ కట్ డిజైన్ అని చెప్పారు. చూద్దాం, మనం యూస్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇది మీరు డైరెక్ట్ అట్లనే ప్లగ్లో పెట్టి యూస్ చేయొద్దు. ఇక్కడ స్పానర్ ఇచ్చారు కదా, ఈ స్పానర్ తోటి బ్యాక్ సైడ్ దానికి అంటే ట్రాన్స్పోర్టేషన్లో ఈ డ్రమ్ అలైన్మెంట్ డ్యామేజ్ అది అవ్వకూడదు అని చెప్పేసి బ్యాక్ సైడ్ దానికి నట్స్ ఉంటాయి. మీకు తిప్పి చూపిస్తాను. ఆ నట్స్ అన్నీ ఓపెన్ చేసి దానికి క్యాప్స్ పెట్టేసిన తర్వాతే యూస్ చేయాలి. అదొక అంటే ఇన్స్టలేషన్ వాళ్ళు వచ్చి చేస్తారు, కానీ అది సింపులే మనకు. అంటే నేను మీకు వీడియోలో చూపిస్తాను అది ఎట్లా ఓపెన్ చేస్తారనేది. ఇంకోటి పైన మీకు ఇది ప్యాటర్న్ కూడా బాగుంది డిజైనింగ్. అది పైన అంతా డాటెడ్ డిజైన్ ఉండేసి ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, యూజర్ మాన్యువల్. ఇదే నేను చెప్పిన క్యాప్స్ చూపిస్తాను మీకు. కవర్లో వెనకాల ఓపెన్ చేసేస్తే మీరు ఆ నట్స్ ఉంటాయి బోల్ట్ల లాంటివి, అవి తీసేసి ఇవి పెట్టాలి. అవి పడేయొద్దు. మళ్ళీ మనం ఎప్పుడన్నా ఇల్లు షిఫ్ట్ అట్లా చేస్తున్నప్పుడు మళ్ళీ రిటర్న్ అవి అందులో పెట్టి తీసుకెళ్ళడానికి దానికి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. అట్లా ఈ క్యాప్స్ అవి అంటే బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది. నేను చెప్పిన ఇవే ఈ నట్స్ ఈ స్పానర్ తోటి మీరు తీసేయాలి. తీసేసి దానిపైన నేను ఇందాక చూపించిన ఈ క్యాప్స్ పెట్టి క్లోజ్ చేయాలి. ఇవి తర్వాత మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్రాన్స్పోర్టేషన్ చేసేది ఉంటే మళ్ళీ రిటర్న్ దీంట్లో ఫిక్స్ చేయాలి. లేకపోతే డ్రమ్ అటు ఇటు ఊగి దాని అలైన్మెంట్ అది పోయే అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇది డ్రైన్ పైప్. ఇంకా ఇక్కడ మెయిన్స్ కార్డ్ ఉంది. ఇంకా కంప్లీట్ ఇన్స్టాలేషన్ వచ్చేస్తాను. ఇది వాటర్ ఇన్లెట్. ఇంకా కంప్లీట్ ఇన్స్టాలేషన్ వచ్చేసేసి మీకు దాని అంటే ఏమేమి మోడ్స్ ఉన్నాయి. ఒక 1 వీక్ అట్లా యూస్ చేస్తాను నేను మా ట్యాప్కి కనెక్ట్ చేసి. యూస్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో రిమైనింగ్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఈ వాషింగ్ మెషిన్ నేను ఒక 10 రోజులు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను. ఈ టాప్ లెఫ్ట్ కార్నర్ పై సెక్షన్లో మీకు లిక్విడ్ డిటర్జెంట్ ఇంకా ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ఇక్కడ పైనుంచి వేసుకోవాలి. తర్వాత డెమో ఇస్తాను. బాడీ మొత్తం ఇది రస్ట్ ప్రూఫ్ మెటల్ ఇంకా ఏబిఎస్ ప్లాస్టిక్లో చేసింది. డైల్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. బటన్స్ క్వాలిటీ కూడా బాగుంది. ఫినిషింగ్ ఓవరాల్గా చాలా అంటే టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇది పవర్ బటన్ మీరు ఆన్ చేయగానే మీకు బీప్ సౌండ్తో ఆన్ అయిపోయి రైట్ సైడ్ అక్కడ డిస్ప్లే చూడొచ్చు. పైన వైట్ ఎల్ఈడి డిస్ప్లే ఉంది. ఇక్కడ స్టేటస్ బార్
బార్ ఉంది. దీంట్లో మీరు స్పీడ్ అంటే మోటార్ ఎంత ఆర్పిఎమ్ఓ ఇక్కడ చూసుకోవచ్చు. 400, 800, 1000 మీరు మాన్యువల్లీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా దానిపైన 4 LEDs మీకు టెంపరేచర్ సెట్టింగ్ ఉంది, అంటే 20, 40, 60, 90 అంటే హై టెంపరేచర్లో మీరు క్లోత్స్ వాష్ చేయడానికి హైజీనిక్ వాష్ కోసం పనికొస్తుంది. ఇంకా రిన్స్ సైకిల్స్ 1, 2, 3 ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ మీకు అంటే నేను కాటన్లో పెట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను, 1000 వరకు వెళ్ళొచ్చు, 90 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ వెళ్ళొచ్చు. ఇందులో డైల్లో మీకు 15 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ ఇట్లా క్విక్ 15 అంటే 15 మినిట్స్ వాష్ సైకిల్, 42 మినిట్స్ వాష్, ఇంకా స్పోర్ట్స్, డౌన్ జాకెట్, ఇట్లా డిఫరెంట్ వాష్ మోడ్స్ ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ డైల్కి మీరు సెలెక్ట్ చేసుకుని టప్ క్లీన్, స్పిన్, రిన్స్ ప్లస్ స్పిన్ ఇట్లా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు డిస్ప్లేలో దాని టైం డ్యూరేషన్ అదంతా చూపిస్తుంది. సింథెటిక్, డ్యూయట్, డెలికేట్, బేబీ కేర్, అండర్వేర్, ఈకో మోడ్, ఇంకా మిక్స్ అంటే అన్ని క్లోత్స్ మిక్స్ చేసి కాటన్, అవన్నీ. క్విక్ వాష్ మీకు డెమోలో క్విక్కే చూపిస్తాను, ఎందుకంటే 15 నిమిషాల్లో తొందరగా అయిపోతుంది కదా. ఈ డిస్ప్లే నార్మల్లీ కనపడదు, మీరు ఆన్ చేస్తేనే ఇక్కడ వైట్ ఎల్ఈడీస్ తోటి గ్లో అవుతుంది. ఇంకొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకా అందులో మీకు వాష్ సైకిల్, రిన్స్ సైకిల్, ఇంకా స్పిన్ సైకిల్ టైం డ్యూరేషన్ చూపిస్తుంది. ఇదే సెక్షన్లో మీరు లిక్విడ్ డిటర్జెంట్ ఒక సైడ్, ఇంకా మధ్యలో మీరు ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ లాంటివి సెంటర్లో వేసుకోవచ్చు. నేను జస్ట్ డెమో అని చెప్పేసి కొద్ది కొద్దిగా మీకు వేసి అంటే ఏమన్నా 2-3 క్లోత్స్ వాష్ కూడా చేసి చూపిస్తాను. బాగానే ఉంది, అంటే చాలా స్టేబుల్ ఉంది అది. దాని మోటార్లో కూడా చాలా తక్కువ సౌండ్ ఉంది, పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ ఉండేసి. దాంట్లో డ్రమ్ కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా చైల్డ్ లాక్ ఫీచర్ కూడా బాగుంది, అంటే పిల్లలు సడన్గా ఓపెన్ చేయకుండా. ఇది గ్లాస్ మెటీరియల్, అది కూడా దాన్ని బాగుంది. ఇంకా ఇక్కడ గ్యాస్కెట్ ఉంది, వాటర్ లీక్ అవ్వకుండా. లోపల మొత్తం ఇది డైమండ్ కట్ డ్రమ్. ఇది మీకు రింకిల్ ఫ్రీ క్లోత్స్ వాషింగ్ అవుతాయి, అంటే వాష్ అయిన తర్వాత రింకిల్స్ కూడా రావు. అది టబ్ కూడా దీనిది స్మార్ట్ టబ్ అది, అంటే మీకు వాషింగ్ అది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇందులో క్వైట్ వాషింగ్ ఉంటుంది, అంటే మోటార్ది కూడా పెద్ద సౌండ్ ఉండదు, ఎందుకంటే ఇందులో వాటర్ఫాల్ సిస్టమ్, అన్నీ చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఎయిర్ డ్రై ప్రోగ్రామ్ ఉంది, ఇంకా మీకు డ్రైయింగ్లో మీకు స్పీడ్ అప్ టు 1000 RPM వరకు వెళ్తుంది. ఇంకా 15 ప్రోగ్రామ్ మోడ్స్ అంటే మోర్ దాన్ ఇనఫ్. ఇప్పుడు నేను జస్ట్ మీకు క్విక్ 15 పెట్టి చూపించేస్తాను. ఈ వాషింగ్ మెషిన్ మీకు ఒకటే కలర్లో అవైలబుల్ ఉంది, వైట్ కలర్లో. కాస్ట్ వచ్చేసి 22,499 ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇది రిన్స్, ఇంకా మీరు టెంపరేచర్ అవన్నీ ఏది కావాలో ఇక్కడ సెట్ చేసుకొని స్టార్ట్ చేసేస్తే సరిపోతుంది. పెద్దగా అంత సౌండ్ కూడా ఏం లేదు మోటార్లో. నార్మల్గా అంటే నేను వేరే బ్రాండ్స్ అన్నీ చూశాను కదా, ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉన్నాయి, అంత పెద్ద సౌండ్ ఏం లేదు. కాకపోతే కింద దాని ఫీట్ అవి పర్ఫెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టాండ్ ఏం పెట్టలేదు. ఇలాంటి వాషింగ్ మెషిన్లకు స్టాండ్ అది ఏం అవసరం లేదు. ఇది యాక్చువల్గా పర్ఫెక్ట్ అంటే కిచెన్ కబోర్డ్స్తో పాటు మనం డిజైన్ చేయించుకొని కిచెన్లో వచ్చేలాగా పెట్టుకుంటాం కదా వాషింగ్ మెషిన్, అక్కడైతే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే చాలా అంటే కాంపాక్ట్ సైజులో మంచి కెపాసిటీ ఉన్న వాషింగ్ మెషిన్, 8.5 kg. ఇంకా ఇందులో 10.5 kg కూడా అవైలబుల్ ఉంది మీకు. ఇందులో డిలే స్టార్ట్ ఉంది, ఇది మొత్తం షాక్ ప్రూఫ్. మీకు షాక్ లాంటిది కూడా అంటే అర్థింగ్ అది పర్ఫెక్ట్ ఉండాలి మీ ప్లగ్ పాయింట్లో, 3-pin ప్లగ్ పాయింట్లో. ఇంకా ఆటో పవర్ ఆఫ్ ఫీచర్ ఉంది, మెమరీ బ్యాకప్ ఉంది, అన్నీ మంచి ఫీచర్స్ ఉన్నాయి. నాకు ఓవరాల్గా నేను 1 week 10 days నుంచి రెగ్యులర్గా వాడుతున్నాం కదా, ఏం ప్రాబ్లం లేదు. ఫజీ లాజిక్, ఇంకా వెయిట్ అండ్ లోడ్ సెన్సింగ్ ఉంది, అంటే మీరు అందులో క్లోత్స్ అవి వేస్తారు కదా, దాని వెయిట్ ఇంకా లోడ్ను బట్టి దాని అంటే లాజిక్ ఫజీ లాజిక్ తోటి ఏ ప్రోగ్రామ్ బెస్టో అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు దాని హయ్యెస్ట్ ఇది 800 RPM ఇది, అంటే స్పీడ్ డ్రైయింగ్. ఇంకా మీరు 1000 వరకు కూడా వెళ్ళొచ్చు. ఓవరాల్గా నాకైతే ఫుల్ సాటిస్ఫై అనిపించింది, ఆ ప్రైస్ రేంజ్కి ఓకేనే అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది ఇది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ ఎల్ఈడి డిస్ప్లేస్ అవన్నీ కూడా అంటే చాలా సింపుల్, ఈజీ టు యూజ్ ఉంది, అంటే లేడీస్ వాళ్ళందరూ ఈజీగా వాడేలాగా ఉంది వాషింగ్ మెషిన్. ఇంకా కిచెన్ కబోర్డ్స్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉంది. బిల్ట్ క్వాలిటీ టఫ్ ఉంది, సూపర్ డ్యూరబుల్ ఉండేలాగా ఉంది. ఇంకా 5 ఇయర్స్ మీకు మోటార్ పైన వారంటీ ఉంది, 2 ఇయర్స్ కాంప్రిహెన్సివ్ వారంటీ ఉంది. ఎట్లా అనిపించింది ఇది వైట్ వెస్టింగ్ హౌస్ది వాషింగ్ మెషిన్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.